ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఎవ్వరు చెప్పని ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కు సంబంధించిన ఒక సీక్రెట్ అప్లికేషన్ గురించి ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో చూడండి, ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, మీ ముంగట అనుకోరాని సంఘటన జరిగినప్పుడు, లేదా అక్కడ ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు, మీరు ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటున్నారో వాటి అన్నింటినీ మీరు రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట, విత్ ఇన్ సెకండ్లో ఎవరికి తెలియకుండా. సో మనం నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, మన ముందట గొడవ జరిగినప్పుడు రకరకాల వర్డ్స్ అనేవి, బ్యాడ్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ముంగట మీరు మొబైల్ చేసి రికార్డింగ్ అనేది చేయలేరు. సో వాళ్ళకు తెలియకుండా ఈ ఒక యాప్ మీ మొబైల్లో ఉంటే చాలు, ఎవరికి తెలియకుండా ఆటోమేటిక్గా రికార్డింగ్ చేసి పడేస్తుంది, వాళ్ళ జాతకం మొత్తం బయట పెట్టేస్తుంది అన్నమాట. సో అలాంటి ఒక వండర్ఫుల్ సీక్రెట్ మైండ్ బ్లోయింగ్ అప్లికేషన్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేయండి, అలాగే ఆల్ నోటిఫికేషన్ పైన కూడా ట్యాప్ చేసేయండి, అలాగే వీడియో నచ్చితే లైక్ చేసేయండి, అలాగే కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్ చూడండి, అందుకోసం మనం ఒక చిన్న అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే మనకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది, అడిగేటటువంటి గ్రాండ్గా ఎలో చేసేయండి. ఎలో చేసేసిన తర్వాత ఇక్కడ కింద మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ వాయిస్ స్పీకర్ ఆప్షన్ కింద 3 డాట్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఒక సెట్టింగ్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు ఆన్ చేయాలి. సో ఎందుకంటే మీరు రికార్డింగ్ చేసేటటువంటి వాయిస్ రికార్డ్ అని మీరు ఎవరు వినకుండా, ఎవరు ఓపెన్ చేయకుండా ఇక్కడ నుంచి ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఈ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఎలా రికార్డింగ్ చేయాలో కూడా మీకు ఇక్కడ ఇన్స్ట్రక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి, సెట్ ద నంబర్ ఆఫ్ వాల్యూమ్ అప్ బటన్ ప్రెస్, అలాగే డౌన్ బటన్, ఈ విధంగా వాల్యూమ్ అప్ బటన్ని 3 సార్లు ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రికార్డింగ్ అవుతుంది, అలాగే డౌన్ బటన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. ఈ విధంగా అన్నమాట, కంప్లీట్గా మీరు ఈ విధంగా సెట్టింగ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వాల్యూమ్ డౌన్ బటన్ని ప్రెస్ చేసిన 3 టైమ్స్ ఆటోమేటిక్గా రికార్డింగ్ అయిపోతుంది, అలాగే మీరు మొబైల్ని లాక్ చేసి దాని తర్వాత వాల్యూమ్ అప్ బటన్ని 3 టైమ్స్ ట్యాప్ చేస్తే రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది, అలాగే వాల్యూమ్ డౌన్ బటన్ని 3 టైమ్స్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా రికార్డింగ్ అనేది స్టాప్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ఎవరికి తెలియకుండా మీరు చాలా ఈజీగా ఎలాంటి సంఘటన జరిగినా మీరు అక్కడ సీక్రెట్గా రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క అప్లికేషన్ చాలు, ప్రతి ఒక్కరు ఎవరిదైనా సరే జాతకం మొత్తం బండారాన్ని బయట పెట్టేస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే వీడియోని వస్తే లైక్ చేయండి. మీరు లైక్ చేసే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసేయండి, అలాగే కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.